చెప్పా. ఏ మల్లడా, ఖర్చులు బంద్ చేద్దాము. ప్రజలందరి ద్వారా మళ్ళీ దరఖాస్తులు స్వీకరించి ఆ దరఖాస్తులను ఉడబోసి అర్హతలను నిర్ణయించి అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామనే ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేపట్టిందని నేను అనుకుంటున్నాను. సరే, దీంట్లో 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలలో 6 సంక్షేమ పథకాలలో అభయహస్తం పేరిట యువ వికాసం అనేది కూడా ముద్రించింది. కానీ యువ వికాసానికి సంబంధించి ఈ దరఖాస్తులో మరి ఏ రకమైన చోటు కల్పించలేదు. 5 పథకాలకు మాత్రమే దీంట్లో అవకాశం కల్పించారు. యువ వికాసానికి సంబంధించి, యువకులకు సంబంధించిన నిరుద్యోగ వృత్తి గురించి మాత్రం దీంట్లో దరఖాస్తులో వాళ్ళు ప్లేస్ పెట్టలేదు. మరి మర్చిపోయారా, లేకుంటే తర్వాత ప్రత్యేకంగా కార్యక్రమం చేపడతారా తెలియదు అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇందులో 2వ చిన్న అనుమానం, కాంట్రవర్సీ అని నేను అనను, కానీ ఒక సందేహము రాబోయే రోజులలో అనేక రకాలైన సమస్యలకు దారితీసే ఒక ఇష్యూ ఏంది అంటే, ఇంతకుముందు మా ఉప సర్పంచ్ గారు కూడా చాలా చక్కగా అదే పాయింట్ రేజ్ చేశారు, రైతు భరోసా పథకం. ఇది మీరు అవసరం అనుకుంటే కలెక్టర్ కూడా రాయాలి. ఇది కలెక్టర్కి రాస్తే కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి రాస్తారు. ఏంటి అంటే, ఇక్కడ రైతు భరోసాలో రైతు కౌలు రైతు అని 2 కాలమ్స్ పెట్టారు. రైతు భరోసాకు దరఖాస్తు చేసుకుంటాడు తప్పకుండా. రైతు కూడా అతని దగ్గర ఉన్న పట్టాగాయితం ఆధారంగా రైతు భరోసాకు అప్లై చేసుకుంటాడు. కౌలు రైతు నేను కౌలు చేస్తున్నానని చెప్పి ఆయన కూడా అదే సర్వే నెంబర్లు పెట్టి రైతు భరోసాకు అప్లై చేసుకుంటాడు. ఒకే భూమి మీద ఇద్దరికైతే రైతు భరోసా ఇవ్వటానికి వీలు కాదు, ఇవ్వలేము కూడా. కాబట్టి అది ఎట్లా చేస్తారు? మరి రైతుకు న్యాయం చేస్తారా, కౌలు రైతుకు న్యాయం చేస్తారా అన్నది మనం ఆలోచించాలి. గతంలో ఈ సమస్య వస్తుందని చెప్పి కౌలు రైతు కాకుండా పట్టదారు ఎవరైతే ఉన్నారో ఆ పట్టదారుకే, ఆ రైతుకు మాత్రమే రైతు బంధు మనం ఇవ్వడం జరిగింది. రుణమాఫీ కూడా వాళ్ళకే ఇచ్చాం. కాబట్టి ఈ సమస్య తప్పకుండా ఇక్కడనే కాదు, అన్ని గ్రామాలలో ఈ సమస్య ఉంటుంది. ఈ కౌలు రైతు రైతును నిర్ధారించడంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఆంధ్రాలో ఒక రకంగా ఉంటుంది. ఆంధ్రాలో స్పష్టంగా అగ్రిమెంట్స్ చేసుకుంటారు, ఇక్కడేమో నోటి మాటతో నడుస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎకరానికి ఇంత కౌలను మాట్లాడుకుంటారు, చేసుకుంటారే తప్ప అగ్రిమెంట్స్ అనేటి పెద్దగా కాగితాల మీద ఏమి ఉండదు. ఇక్కడ ఆంధ్రాలో ఉంటుంది అది. కాబట్టి ఆ అగ్రిమెంట్స్ ప్రకారం వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది, కానీ తెలంగాణలో ఆ అవకాశం చాలా తక్కువ. సరే, ఒకవేళ ఉంటే ఎట్లా ఇస్తారు? కౌలు రైతులు కూడా ఆదుకోవడం మంచిదే, కానీ ఎలా ఆదుకుంటారనేది కూడా దాని మీద క్లారిఫై చేయాలని చెప్పి నేను ఈ సందర్భం కోరుతున్నాను. ఇంకోటి, వ్యవసాయ కూలీలకు ఏటా 12,000 అన్నారు. వ్యవసాయ కూలీలను ఎవరు ఐడెంటిఫై చేస్తారు, ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ప్రతి వాళ్ళు వ్యవసాయ కూలీలే. ఈవెన్ 2 ఎకరాల భూమి ఉన్నా, 5 ఎకరాల భూమి ఉన్నా కూడా వ్యవసాయ కూలీ. తన పొలంలో తనే పని చేసుకుంటాడు కదా, తనే దున్నుతాడు, తనే కలుపు తీసుకుంటాడు, తనే నాటేసుకుంటాడు, తనే కోసుకుంటాడు, ఆయన కూడా వ్యవసాయ కూలీ కిందకే వస్తాడు. కాబట్టి వ్యవసాయ కూలీలు అనే దాన్ని నిర్ధారించడం ఎలా? ఉపాధి హామీ కార్డు లేని ఎవరికి? గ్రామంలో 798 మీరు ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి గ్రామంలో? 654 ఇళ్ళు ఉన్నాయి.
ఎన్ని ఉపాధి హామీ కార్డులు ఉన్నాయి ఈ గ్రామంలో? విన్నారా మీకు అర్థమైందా? ఆరు వందల 654 కుటుంబాలు ఉంటే 650 ఉపాధి హామీ కార్డ్స్ ఉన్నాయి. మరి ఎట్లా మీరు ఐడెంటిఫై చేస్తారు వ్యవసాయకులు ఎవరని? ఇదంతా సరి అయిన హోంవర్క్ చేయకుండా హడావిడిగా ఇచ్చిన దరఖాస్తులు. ఇవి సరి అయిన ఎక్సైజ్ చేయలేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏంటో అవగాహన లేకుండా ఈ దరఖాస్తును రూపొందించారు. ఈ రెండు ప్రాబ్లం మీకు రైతు భరోసాలో ప్రాబ్లం వస్తుంది, కౌలు రైతులు గుర్తించడంలో ప్రాబ్లం వస్తుంది, వ్యవసాయ కూలీలు ఎవరని అడగడం చెప్పడంలో కూడా మీకు తప్పకుండా సమస్య వస్తుంది. ఇక ఇందిరా మహిళల విషయంలో అందరినీ దరఖాస్తు చేసుకోమన్నారు, చాలా సంతోషం చేసుకుంటారు. కానీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది ఇంతకుముందు సమీర్ రెడ్డి ఎవరు అడిగారు, తెలంగాణ ఉద్యమంలో అందరు పాల్గొన్నారు. పాల్గొనేది ఎవరు? అదే, అందరు పాల్గొన్నారు కులాల వారీగా, అందరూ కులాల వారీగా. అదే ఏసీలను ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ళు కూడా జేఏసీగా ఏర్పడి, ఆ చిత్తు కాగితాలు ఏరుకునే వాళ్ళు కూడా జేఏసీగా ఏర్పడి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యింది. మరి వాళ్ళందరి మీద కేసులు అయినాయి అంటే కొందరి మీద అయినాయి, కొందరి మీద కాలేదు. మరి ఆ ఉద్యమకారులను గుర్తించడం ఎలా అనేది కూడా ఈడొక సమస్య వస్తుంది. తర్వాత గృహజ్యోతి పథకంలో నాకు ఒక డౌట్ ఉన్నది. 200 యూనిట్ల వరకు మాఫీ చేస్తామన్నారు. సపోజ్ ఒక ఇంట్లో 250 యూనిట్లు కాలుతుంది, లేకుంటే 300 యూనిట్లు కాలుతుంది. కాలితే మరి ఆ 200 యూనిట్లను డిలీట్ చేసి మిగతా 100 యూనిట్లకే లెక్క కడతారా, లేకుంటే మొత్తం 300 యూనిట్లకు కడతారా? ఆ క్లారిటీ ఏమన్నా ఉందా? మరి అది ఎట్లా? సపోజ్ నేనే ఉన్నా, నా ఇంట్లో 250 యూనిట్లు కాలింది, మీరు 200 యూనిట్లు మాఫీ చేస్తా అన్నారు, మరి అది పోనీ 50 యూనిట్లకే కడతా నేను. మరి అట్లాంటి వివరణ కూడా కావాలే కదా. అంటే ఇదంతా ఏంటి అంటే ఇది సరి అయిన సమగ్రమైన ఆలోచన చేయకుండా హోంవర్క్ చేయకుండా హడావిడిగా ఈ దరఖాస్తులు పంపించినట్టుగా నాకు అర్థమవుతున్నది. అదేవిధంగా చేయూత పథకంలో మీరేమన్నారు, అందరినీ దరఖాస్తు చేసుకోమన్నారు. ఇందులో పింఛన్ పొందుతున్న వారు దరఖాస్తు చేయని అవసరం లేదు అన్నారు. అంటే ఆల్రెడీ ఎవరికైతే పెన్షన్ వస్తున్నదో వాళ్ళు దరఖాస్తు చేయని అవసరం లేదు అన్నారు. మరి ఇప్పుడేమో మీరు అందరి దగ్గర సర్టిఫికేట్ తీసుకుంటున్నారు, సదరం సర్టిఫికేట్ నెంబర్ కావాలన్నారు. చాలామందికి ఇంతవరకు కొంతమందికి సదరం సర్టిఫికేట్ లేదు. మరి ఎక్కడికి తెచ్చి ఇస్తారు వాళ్ళు? వాస్తవంగా వాళ్ళు వికలాంగులే, కానీ సదరం సర్టిఫికేట్ లేదు. నేనేమంటానంటే వాళ్ళకు సదరం సర్టిఫికేట్ ఇచ్చి దరఖాస్తు చేసుకోమనంటే బాగుండేది. ఇంకోటి రేషన్ కార్డ్స్ కొరకు ముందుగాల కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం అనుకుంటే, రేషన్ కార్డు లేని వాళ్ళకు ఉమ్మడి కుటుంబాలు చాలా ఉన్నాయి, తండ్రి పేరు మీద రేషన్ కార్డు ఉంటుంది, పిల్లలు పెద్దోళ్ళు లేన్లు పెళ్లి లేని వాళ్లకు మళ్ళీ రేషన్ కార్డ్స్ ఇచ్చి ఈ దరఖాస్తులు తీసుకుంటే బాగుండేది. రేషన్ కార్డులకే ముందుగా దరఖాస్తులు తీసుకొని కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చి సదరం క్యాంప్స్ ఏర్పాటు చేసి సదరం సర్టిఫికేట్స్ ఇచ్చి ఈ దరఖాస్తు ఇస్తే చాలా బాగుండేది. దయచేసి నేను మా తహసీల్దార్ గారిని, నేను కలెక్టర్ గారు కూడా ఇవన్నీ విషయాలు నేను ఇప్పుడే ఈ దరఖాస్తు చూశాను. వీటన్నిటిపైన నేను మా కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇస్తాను. ఇవన్నీ రెక్టిఫై చేయాలి. ఇవన్నీ రెక్టిఫై చేయకపోతే తర్వాత మీరు వీటిని షార్ట్అవుట్ చేయడానికి, అర్హులను ఎంపిక చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీటన్నిటిని రెక్టిఫై చేయాలి. కనీసం దరఖాస్తులు తీసుకున్న తర్వాతనైనా వీటి మీద చేయాలి. ప్రభుత్వము ఒక మంచి ఆశయంతో నేను అనుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా 100 రోజులలో మేము ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని వారు చెప్పడం జరిగింది. వారి ప్రకటనను మనందరం కూడా స్వాగతిద్దాం. 100 రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకోవాలని చెప్పి మనం ఆశిద్దాం. 100 రోజుల తర్వాత ఏం జరుగుతుంది అనేది అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు దాన్ని రాజకీయం చేయవలసిన అవసరం లేదు. వాళ్ళకు 100 రోజుల సమయం ఇద్దాం. ఆ 100 రోజుల సమయం ఇచ్చి ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటారా లేదా చూద్దాం. తర్వాత రైతు బంధు విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వస్తే ఎకరానికి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామన్నారు. ఒక పంటకు 7,500 ఇస్తా అన్నారు. దాన్ని పక్కన పెట్టి లేదు ఎకరానికి 10,000 ఇస్తా అన్నారు. సరే సంతోషం, ఎకరానికి 10,000 ఇవ్వమన్నాం.
ఇవాళ జనవరికి వచ్చాం. ఇంతవరకు ఆ ఎకరానికి 10,000 రూపాయలు, అంటే ఇప్పుడు యాసంగికి ఎకరానికి 5,000 రూపాయలు కూడా ఇంతవరకు రాలేదు. నాకు తెలిసి 30 గుంటల వరకే, ఇప్పటి వరకు 30 గుంటల వరకే రైతు బంధు వచ్చింది. 30 గుంటల పైన ఉన్న వాళ్ళకు ఇంతవరకు రైతు బంధు రాలేదు. ప్రభుత్వము కాలి బిందెలు ఉన్నాయో లంక బిందెలు ఉన్నాయో మాకేమేరికే, కానీ అవి లంక బిందెలు ఉన్నాయా కాలి బిందెలు ఉన్నాయా అని ముందుగా తెలుసుకోవాలి. తొందరపడి మాట్లాడవద్దు కదా. నేను మాట్లాడతలేను కదా, ఇక్కడ ఇష్టం ఉన్నట్టు నేను ఇష్టం ఉన్నట్టు మాట్లాడతలేను. నేను చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే రేపు మళ్ళీ నేను ప్రజలకు సమాధానం చెప్పాలి కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. మరి లంక ఎవడైనా లంక బిందెలు ఉన్నాయని పోతాడండి సెక్రటరీ, లంక బిందెలు దొరుకుతాయండి సెక్రటరీ. ఇదైతే మరీ నాకు దారుణంగా అనిపించింది ఆ మాట. ఏందో అది వ్యవహారం ఏంటో సార్, అది పక్కన పెడదాం. నేనేమంటానంటే రైతు బంధు 5,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ 5,000 రూపాయలు కూడా ఇంతవరకు రైతుకు రాలేదు. రైతు వ్యవసాయం చేసుకుంటున్నాడు, నార్లు పోసిళ్ళు దున్నుతాళ్ళు నాట్లు కూడా వేస్తున్నారు అక్కడక్కడ. మరి ఇంకెప్పుడు రైతు బంధు వస్తుందో అర్థం కావడం లేదు. కాబట్టి అడావిడిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు చేసి ఆశలు కల్పించి ప్రజలను భ్రమల్లో పెట్టొద్దు. ఏది సాధ్యమవుతుందో ఏది చేయగలుగుతామో అది మాట్లాడితేనే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, అయినా ప్రభుత్వం పైన నమ్మకం ఉన్నది, ప్రజలకు నమ్మకం ఉన్నది, మాకు కూడా నమ్మకం ఉన్నది. ఏదో రకంగా 100 రోజులలో తప్పకుండా ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటారని నేను అనుకుంటున్నా. ఎంతసేపు ఆర్ గ్యారంటీలు అంటున్నారు. ఆర్ గ్యారంటీలు కాదండి, వాళ్ళు ఇచ్చినవి 412 హామీలు, ఒకటి కాదు రెండు కాదు 412 హామీలు ఇచ్చింది. ఏది పెడితే అది చెప్పారు, ఏది పెడితే అదే ఒప్పుకున్నారు. సరే, ఈ 412 హామీలలో ఎన్ని హామీలు నిలబెట్టుకుంటారో చూద్దాం, నిలబెట్టుకోవాలని మనం కోరుకుందాం. ప్రజలకు మేలు జరిగితే తప్పకుండా మనం అందరం కూడా సంతోషించాలి. ఎవరికన్నా లాభం జరుగుతుంది, పలానా వాళ్ళకు పెన్షన్ 2,000 బదులు 4,000 వస్తుంది, రైతుకు 5,000 బదులు 7,500 వస్తుంది, 2 లక్షల రూపాయల రుణమాఫీ అవుతుంది అంటే మనం అందరం కూడా తప్పకుండా సంతోషించాలి, చేయాలని కూడా కోరుకోవాలి. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని నేను ఆశిస్తూ, మరి తహసీల్దార్ గారు నేను ఇప్పుడు రేజ్ చేసిన విషయాలను ఒకసారి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి వాటికి సంబంధించిన వివరాలు కూడా తీసుకొని లబ్ధిదారులందరితో దరఖాస్తు చేసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరి దరఖాస్తు కూడా తీసుకోవాలి. ఆ దరఖాస్తులో వాళ్ళు నింపేటప్పుడు ఏమైనా ఇబ్బందులు అయితే మీ సిబ్బంది కూడా వాళ్ళకు సహకరించాలి. రేపు దరఖాస్తు సరిగా నింపలేదు కాబట్టి నీకు రాలేదు అని తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. పర్ఫెక్ట్గా అన్ని దరఖాస్తులను కూడా వెరిఫై చేయాలి. మా సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు కూడా కొంచెం ఇక్కడ ఉండి ఆ లబ్ధిదారులు ఆ దరఖాస్తులను కరెక్ట్గా ఫిల్అప్ చేసినా లేదా కూడా చూసి దరఖాస్తులను సబ్మిట్ చేయాలని నేను కోరుతున్నా. ఒకే లబ్ధిదారునికి 4-5 పథకాలు వచ్చే అవకాశం ఉన్నది, అది కూడా మీరు గమనించాలి. ఒకటే పథకం రాదు. ఉదాహరణ, నేను ఒక మహిళ ఉంది, ఆ మహిళకు మహాలక్ష్మి వస్తుంది, ఆ మహిళకు 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకంలో రావాల్సిందే, ఆ మహిళకు గృహజ్యోతి రావాల్సిందే, 200 లూప్ కనుక ఉంటే ఆమెకు గృహలక్ష్మి రావాల్సిందే. అదేవిధంగా ఆమె ఇల్లు లేనిదైతే ఆమెకు గృహలక్ష్మి ఇల్లు రావాల్సిందే, గృహజ్యోతి రావాలా, మహాలక్ష్మి పథకంలో పెన్షన్ రావాలి 2,500, తర్వాత కరెంటు సంబంధించి గృహజ్యోతి పథకంలో ఆమె లాభం జరగాలి, గృహలక్ష్మి పథకంలో లాభం జరగాలి, మళ్ళీ గ్యాస్ సిలిండర్ కూడా 500కి ఇవ్వాలి. ఒకవేళ ఆమె రైతు అయితే ఆమెకు రైతు బంధు రావాలి, రుణమాఫీ రావాలి. అంటే ఒక్కరికి 5 నుంచి 6 పథకాలు అమలు చేయాలి. మరి అవన్నీ కూడా చెప్పిండ్లు, చేస్తారా లేదా చూద్దాం. అవన్నీ కూడా చక్కగా అమలు చేయాలి. ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహకరించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మల్లికూర్ల గ్రామాన్ని ఇప్పటి వరకు ఒక మాట మీరు చెప్పడం మర్చిపోయిండ్లు. నేను ఈ సందర్భంగా మన ఎమ్మెల్సీ ప్రస్తుతం జనగామ ఎమ్మెల్యే పళ్ళరాజేశ్వర రెడ్డికి కూడా మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఆయన ఈ 3-4 గ్రామాలపైన ప్రత్యేక దృష్టి పెట్టి చాలా అభివృద్ధి పనులు చేశారు. రాబోయే రోజులలో కూడా ఈ మల్లికూర్ల గ్రామం, ఈ వేలేరు మండలం మీద నేను ప్రత్యేక దృష్టి పెట్టి మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ.
చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ అనుమానం నేను మొన్న మాట్లాడినా కదా, ఇప్పుడు ఇక్కడ మాట్లాడడం బాగుండదు కానీ చాలా చాలా అనుమానాలు ఉన్నాయి. ఇది కొంత కాలయాపన చేయడానికి జరుగుతున్న కార్యక్రమమా లేకుంటే నిజంగా చేస్తారా అనేది మనం చూద్దాం. వాళ్ళని కూడా తొందరపడి ఇప్పుడే మనం అడవద్దు, ఒక 100 రోజుల సమయం అడిగింది కాబట్టి 100 రోజుల సమయం ఇద్దాం, ఎట్లా చేస్తారనేది చూద్దాం.